Hello, good morning children. How are you? Today EVS class. Are you completed new words in your notebook? Okay, today question and answers. First question, when is your birthday? Write in your notebook. First question. Write neatly, Emma. Already previous class lo cheppan kada. Neatga chadutu rayali. WHEN. When. IS is. When is your birthday? Your birthday. BI. RTHDAY birthday. When is your birthday, Ma? Don't know. Ask your parents. My birthday is. Okkokkaru okka roju puttaru kada. Mana school lo unde nenu raabi chese danni. Mee parents ni adigi meeru ikkada raaskonu annamata notebook lo. My birthday. BIRTHDAY birthday is on. ON. ఇక్కడ పైన మీ పేరెంట్స్ నాడికి మీ డేట్ మంత్ ఇయర్ మూడు రాసుకోండి ఇక్కడ. ఓకేనా? టేక్ యువర్ పేరెంట్ హెల్ప్. ఓకే, write neatly, read and write, don't write mistakes. Okay, can you understand? Next, second one, how old are you? HOW. How only old. ARER. YOU. How old are you, Ma? Maximum first class and under 6 years. Okay, na? How old are you? Okay, right answer. I am 6. 6 years. YEARS. 6 years old. OLD. I am 6 years old. Maximum first class ante andariki 6 years untayanamata. Okay na? Next, third one. Which is your favorite toy? Meeku question and answer kavalante page number 161 lo untai. Okay na? Questions. Okay, which is your favorite toy? WHICH. Neat ga raayalamma handwriting. Okay na? Which IS is word ki gap ivali. Which is your YOUR chadutu kuda raayali. Okay na? Favorite. FAVOURITE. Favorite toy. TOY toy. Which is your favorite toy? మా క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఏమో క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఆన్సర్ అయిపోయిన తర్వాత ఏమో ఫుల్ స్టాప్ పెట్టాలి. లేకపోతే మీకు దానికి ఆ సెంటెన్స్కి ఇదే అంటే ఏమి ఉండదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టలేదు అనుకోండి, ఇంకా సెంటెన్స్ ఉందేమో అనిపించింది. అదే ఫుల్ స్టాప్ పెడితే అంతవరకు ఎండ్ అయిపోయినట్టు. నేను ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టలేదు, ఎందుకంటే మీరు డేట్ రాయాలి కదా. డేట్ రాసిన తర్వాత మటుకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఓకేనా? విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ టాయ్? మీకు తెలుసు కదా ఫేవరెట్ అండి. మనం ఎక్కువ బాగా దేన్ని ఇష్టపడతామో దాన్నే ఫేవరెట్ అంటామని చెప్పాను కదా. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ టాయ్?
మై ఫేవరెట్ టాయిస్. మీ పేరెంట్స్ని అడిగి స్పెల్లింగ్ చేయించుకొని మీ నోట్బుక్లో రాసుకోండి. క్లాస్లో ఉంటే నేను అడిగి చెప్పేదాన్ని. ఇప్పుడు మనకి ఆన్లైన్ క్లాస్ కాబట్టి ప్రజెంట్ జరిగేది మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి. ఓకేనా? ఎఫ్ ఏ విఓ యూఆర్ ఐటీఈ ఫేవరెట్ చదువుతూ రాయాలమ్మా, అప్పుడే మీకు బాగా వస్తుంది ఇంగ్లీష్ చదువుకోవడం. ఫేవరెట్ టీఓవై టాయ్, మై ఫేవరెట్ టాయ్ ఈస్, ఇక్కడ మీ ఇష్టం మీకు నచ్చిన టాయ్ని మీరు రాసుకోండి. రేస్ కార్ అనో టెడ్డీ బేర్ అనో ఉంటాయి కదా, అలా మీకు నచ్చిన బొమ్మని మీరు మీ పేరెంట్స్ని అడిగి స్పెల్లింగ్ చేయించుకొని ఇక్కడ రాసుకోండి. ఓకే, నేను అందుకే ఇక్కడ కూడా ఫుల్ స్టాప్ పెట్టాల. నెక్స్ట్ ఫోర్త్ వన్, విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్. WHICH, which IS is your your favorite. FAVOURITE, favorite subject. SUBJECT subject. Which is your favorite subject? Which is your favorite subject ma? మీకు ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, అంటే మనకి ఇంగ్లీషా, మ్యాథ్సా, ఈవీఎస్ఆ, తెలుగా, హిందీ, ఏదైనా పర్లేదు మీకు నచ్చింది. ఓకేనా? మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈస్ ఎంఐ, మై ఫేవరెట్ FAVOURITE ఫేవరెట్ సబ్జెక్ట్ SUBJECT సబ్జెక్ట్ ఈజ్. మీకు ఏది ఇష్టమైతే ఇక్కడ అది రాసుకున్నాం. ఓకేనా? మీకు ఏదైతే ఇష్టమో, ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టమో ఆ సబ్జెక్ట్ని ఇక్కడ రాసేయండి. ఓకే, మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్. మీ పేరెంట్స్ని అడిగి మ్యాథ్సా, ఇంగ్లీషా, ఈవీఎస్ఆ, తెలుగో, హిందీయో, ఏదో మీకు ఇష్టమైంది ఇక్కడ రాసుకొని ఫుల్ స్టాప్ పెట్టండి. ఓకేనా? ఓకే, కెన్ యూ అండర్స్టాండ్ చిల్డ్రన్? రైట్ నీట్లీ, డోంట్ రైట్ మిస్టేక్స్. ఓకేనా? ఫోర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నీట్గా రాసుకోవాలి మీ నోట్బుక్లో. ఓకే, తప్పులు పోకూడదు, నీట్గా రాసుకోండి. ఇవి మటుకి మీ పేరెంట్స్ని అడిగి, మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకోవడం మటుకి కంపల్సరిగా ఫిల్ చేయాలి. ఓకే.